సూపర్ స్టార్ మహేష్ బాబును ఇప్పటి వరకు మనం హీరోగా, బ్రాండ్ అంబాసిడర్గా, ఒకటి రెండు సినిమాలకు సహ నిర్మాతగా మాత్రమే చూశాం. కానీ నేటి నుండి ఆయన ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ అధినేతగా చెప్పుకోవాలి. ఏషియన్ సునీల్తో కలిసి మహేష్ బాబు నిర్మించిన ఏఎంబీ సినిమాస్ నిన్న ఘనంగా ప్రారంభమైంది. ఈ మల్టీప్లెక్స్ గురించి గత కొంతకాలంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సినీ జనాల్లో మరియు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఏఎంబీ మల్టీప్లెక్స్ లో మహేష్ బాబుకు మెజార్టీ వాటా ఉంటుందని అంతా భావించారు. కానీ మహేష్ బాబు వాటా చాలా తక్కువని, ఏషియన్ సినిమాలు మెజార్టీ వాటాను కలిగి ఉన్నా ఈ మల్టీప్లెక్స్ లో మరో నలుగురు వాటాదారులు కూడా ఉన్నట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఏఎంబీ సినిమాకు అంబాసిడర్ గా వ్యవహరించడంతో పాటు కొంత మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మహేష్ కు 20% వాటాను ఏఎంబీలో ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మహేష్ బాబు 20% వాటా అంటూ వస్తున్న వార్తలను కొందరు కొట్టిపారేస్తున్నారు. 20% వాటాకే మహేష్ బాబు పేరును ఎలా పెడతారని, దాదాపుగా సగం వాటా మహేష్ కు ఉండి ఉంటుందనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏఎంబీలో మహేష్ 2 స్క్రీన్స్ ను సొంతంగా కలిగి ఉన్నాడని, మరో 2 స్క్రీన్స్ లో షేర్ కలిగి ఉన్నాడని ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి ఏఎంబీ సినిమాస్ గురించి పెద్ద ఎత్తున పబ్లిసిటీ రావడంతో ఆ మల్టీప్లెక్స్ కు ప్రేక్షకుల తాకిడి ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.